మొదటి గృహకూడికి ఇది. మరి 2018 మొదటి దినం మన మందిరంలో ఉన్నాం. మంగళవారం మందిరంలో ప్రార్థన జరిగింది. మరి మొట్టమొదటి బహిరంగ కూడిక, మరి ఈ యొక్క బహిరంగ కూడికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానాన్ని ఇంటి వారికి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాగ్దానం అందరికీ వర్తిస్తుంది, లేకపోతే ఈ వచనాలు నా వెనకాల ఒకసారి చెప్పండి. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథం 30:17 ఆరోగ్యము అలాగే గాయములను మాన్పే పరిస్థితిని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఈరోజున మనం వాక్య భాగాన్ని చదువుకున్నాం. నలుగురు సహోదరులు ముందుకు చదివి వినిపించారు. ఫిలిమోనుకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 16 మనం చదువుకున్నాం. దాంట్లో 11 కొన్ని మాటలు నేను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడతానన్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు. దయతో అందరూ ఆ యొక్క భాగాన్ని మీ ఎదురుగుండా పెట్టుకోండి. ఫిలిమోనుకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 11 ఒకే అధ్యాయం ఉంటుంది, దాంట్లో 11 ఎవరైనా ఒకరు గట్టిగా చదివితే వారు వెనక అందరూ చెప్పండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలండి. మునుపు ఇప్పుడు అనే పదాలు మనం వింటూ ఉన్నాం. మానవ జీవితాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ డిఫరెన్స్, ఈ తేడా అనేది మనం గమనించాలి. మునుపు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2018 ఉన్నాం. మునుపు అంటే 2017, 2016 ఇవన్నీ కూడా మునుపు కాలానికి సంబంధించినవి. కానీ ఒనేసీమి జీవితంలో గత జీవితం ప్రస్తుత జీవితం మధ్య తేడా అనేది ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, మునుపు అనగానే గతకాలం అదేదైనా కావచ్చు. కొంతమంది ఒక 20 ఉన్నట్లయితే 20 నుంచి వారు చూస్తూ ఉంటారు. 2014, 2015, 2016, 2017 అలాగ మనం బాగా వెనక నుంచి వస్తే ఇవన్నీ కూడా మునుపు సంవత్సరాలకి సూచనగా ఉన్నాయి. కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, ఈ మునుపు కాలానికి ప్రస్తుత కాలానికి మధ్య ఒనేసీము జీవితంలోంచి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. ఒనేసీము తను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఎంతో ఆశతో మంచి ఉద్దేశంతో అతనికి ఒనేసీము అని పేరు పెట్టారు. ఒనేసీము అంటే అర్థం ఏంటంటే, మీరు ఫిలిమోనుకు రాసిన పత్రికలో చూస్తే ఒనేసీము అనే పదానికి కింద ఫుట్నోట్లో సహాయకరమైన వాడు లేకపోతే ప్రయోజనకరమైన వాడు అని అర్థం వచ్చేటట్టుగా పేరు పెట్టారండి. ఎవరికే? ఆ కుమారుడికి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నా కొడుకు పెద్దోడయ్యాక ప్రయోజనకరం అవ్వాలి, అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి, దేశానికి ప్రయోజనకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒనేసీము అనే అర్థం, మరి ఒనేసీము అనే పేరు పెట్టారు. సహాయకరమైన వాడు, ప్రయోజనకరమైన వాడు, ఇది తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు. కానీ ఒనేసీము ప్రభు గురించి తెలియక మునుపు పేరుకు తగినట్టుగా జీవించలేదండి. చూడడానికి మంచిగా ఉండేవాడు. 6 ఉన్న పరిస్థితిని బట్టి ఒనేసీముని వేరే ఒక యజమాని కొనుక్కున్నాడండి. ఈ రోజులో మనం జంతువులు కొంటాం చూసారా, కుక్కని మనం కొని తెచ్చుకుంటాం, అలాగే మేకలను కొంటాం, గొర్రెలను కొంటాం, అలాగే ఆ దినాల్లో మనుషులను కొనే సంస్కృతి ఉంది. కాబట్టి వారు కొనుక్కొని వారి ఇంట్లో పని చేయించుకునేవారు. కొన్ని కారణాలను బట్టి ఒనేసీముని మరి ఒక యజమాని కొనుక్కొని తన ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆ పనివారిలో ఒక పనివారిగా పెట్టుకున్నాడు. ఒనేసీము కూడా చాలా నమ్మకంగా ఉన్నట్టు యాక్ట్ అండి, కానీ నమ్మకమైన వాడు కాదు. ఆ యజమాని అతన్ని నమ్మి మరి అన్ని విషయాలు అతనికి అప్పగించాడు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో దాసులు అంటే ఈ రోజుల్లో ఉన్న అర్థం కాదండి. దాసులు అంటే ఇంకా ఇంట్లోనే ఉండాలి, యజమాని ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. యజమాని ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడానికి కూడా కుదరదు. యజమాని ఏం చెప్తే అది, నాకు పెళ్ళిడి వచ్చిందని నేను పెళ్లి చేసుకుంటానని అంటే కుదరదు. యజమాని కొన్నాడు కాబట్టి ఇంక యజమాని ఇంట్లోనే జీవితం ముగిసిపోవాలి. ఒకవేళ యజమానికి ఇష్టమై సరేరా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా నువ్వు ఉండి అని వదిలిపెడితే తప్ప యజమాని ఇంట్లోనే ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఒనేసీము ఉన్నాడండి. అలా ఉండి ఒకనొక రోజున ఏం చేశాడంటే, తన యజమానిని మోసం చేసి యజమానికి ఉన్న ఆస్తిని, ఆ ఇంట్లో ఉన్న ఆస్తిని కొల్లగొట్టి చెప్ప పెట్టకుండా రాత్రి పారిపోయాడండి. పారిపోయిన దాసుడు
ఎంతో ఉపయోగకరంగా ఉండవలసిన ఈ ఒనేసిమ ఏమేంటే నిష్ప్రయోజనగా మారిపోయాడండి. తనని పనిలో పెట్టుకున్న యజమానికి నిష్ప్రయోజనుడిగా మారిపోయాడు, ఇంటి వారికి నిష్ప్రయోజనుడిగా మారిపోయాడు. అలాగే అతని జీవితం ఎంతో నిష్ప్రయోజనమైపోయింది. అందుకొరకే అపొస్తలుడైన పౌలు అతని గురించి ఏం చెప్తున్నాడు, ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు. మునుపు నిష్ప్రయోజనమైన వాడు. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉపయోగం లేనివి, యూజ్లెస్ థింగ్స్ అంటే ఉపయోగం లేని పనులు. ఈరోజున ఒనేసిమి గురించి మనం నిష్ప్రయోజనమైన వాడు, నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజకుడిగా జీవించడం మనం చెప్తా ఉన్నాం. కానీ మన జీవితాల్లో కూడా గత సంవత్సరాలను మనం పోల్చుకుంటే మన జీవితాల్లో కూడా నిష్ప్రయోజనమైనవి, పనికిరానివి చాలా ఉంటాయండి. పనికిరాని అలవాట్లు, పనికిరాని విషయాలతో మనం నింపబడి ఉంటాం. నిష్ప్రయోజనమైన క్రియలు, యెషయా గ్రంథం 12 మనం గమనిస్తే, ఒకసారి చదవండి యెషయా గ్రంథం 57:12. నీ నీతి ఎంతో, నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను, నేనే తెలియజేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగు, నీకు నిష్ప్రయోజనములగును. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. దేవుడు చెప్తున్నాడు మనుషులతో, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమైన క్రియలుగా ఉంటాయి. ఈరోజున మానవులుగా మనం అందరం కూడా నిష్ప్రయోజనమైన క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. ప్రయోజనకరమైన క్రియలు కొంతమంది చేస్తారనుకోండి, వేరే సంగతి. చాలా వరకు ఉపయోగపడని పనులు, సమాజానికి ఉపయోగపడనివి, శరీరానికి ఉపయోగపడనివి, కుటుంబానికి ఉపయోగపడనివి, సంఘానికి ఉపయోగపడనివి, ఇలాంటి పనుల చేత అనేక మంది వారి జీవితాన్ని పాడు చేసుకుని, నిష్ప్రయోజనమైన పనులు. ఏదో కొన్ని బొమ్మలు చూపిస్తుంది, ఇది ఒకటే అనుకోకండి. మరి స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ కూడా ఉపయోగం లేని పనులండి. ఈరోజున మరి నిన్న పేపర్ మీరు చూసారు లేదో, ఏమండి అంచుమించు కొన్ని 100 కోట్లు తాగారటండి. ఏ తారీఖుని? 1వ తారీఖుని పేపర్లో మొట్టమొదటి పేజీలు అదే, నిషా ఎక్కించారు అని. దానివల్ల ఉపయోగం లేదు, ఉపయోగం లేని పని. ఆరోగ్యాన్ని పాడు చేసేది, అవమానం తెచ్చేది, ఏమంటే అనారోగ్యం తీసుకొచ్చేది. ఇలాంటి నిష్ప్రయోజనమైన పనుల చేత అనేక మంది పీడించబడుతూ ఉన్నారు. ఇంకా నిష్ప్రయోజనం ఏంటంటే ఉపయోగం లేని దృశ్యాలు చూడడం అండి. ఈరోజున చాలామంది ఇళ్లలో టీవీలు వచ్చేసినాయి. అవి పెద్ద, ఇంతకుముందు సినిమా హాల్ ఉండేది తెర, పెద్ద తెర, పెద్ద తెర వెళ్ళిపోయి చెప్పండి, మన ఇంట్లోకి బుల్లి తెర వచ్చింది. ఆ బుల్లి తెర కూడా పోయింది, ఇప్పుడు చేతులకు వచ్చేసింది తెర. ఏంటండి చేతులకు వచ్చిన తెర ఏంటి? సెల్. ఇంకా ఇంట్లో టీవీ కూడా అవసరంలే, దీంట్లోనే అన్నీ చూడొచ్చు. ఏం చూస్తున్నాం? దీంట్లో ప్రయోజనకరమైనవి చూడండి. చాలామంది సమయాన్ని మరి దుర్వినియోగపరిచేవి, మన మనసుల్ని గలిబిలి చేసేసేవి, మనసుల్ని పాడు చేసేవి దృశ్యాలు ఏమండి? మరి ఆ యొక్క పనికిరాని దృశ్యాలు చేత చాలామంది నిష్ప్రయోజనంగా వారి సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. ఒనేసిమ తన జీవితంలో నిష్ప్రయోజనుడిగా ఉన్నాడు, ప్రయోజనం లేనివాడిగా ఉన్నాడు. వారి తల్లిదండ్రులు అయితే అతనికి సహాయకరమైన, మా వాడు ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా కలలు కానీ ఒక మంచి పేరు పెట్టారు. కానీ అతడు తన పేరుకు తగినట్టుగా జీవించలేదు. ఈరోజు చాలామంది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా నిష్ప్రయోజనమైన వాటిని చూస్తున్నారు. ఏ తల్లిదండ్రులు కదిలించినా మా వాడండి కార్టూన్ వదలట్లేదండి, హోంవర్క్ చేయట్లేదండి, ఆడ హోంవర్క్ మేమే చేస్తున్నామండి ఏమండి అని చెప్పేవారు ఉన్నారు. చిన్న వయసు నుంచి కూడా ప్రయోజనులైన వాటిని చూసేవారుగా చాలామంది ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులు, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించేయండి. సహాయకరంగా ఉండవలసిన వాడు ఎలా మారిపోయాడు చెప్పండి? పనికిరాని వాడిగా అయిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా సహాయకరంగా ఉండాలని, కుటుంబానికి సహాయకరంగా ఉండాలని, భర్తగా భార్యకి సహకారంగా ఉండాలని, భార్యగా భర్తకి సహకారిగా ఉండాలని, బిడ్డలుగా తల్లిదండ్రులకి సహకారంగా ఉండాలని, విశ్వాసులుగా సంఘానికి సహకారం దేవుడు మనం చేశాడు, దేవుడు మనకు ఆశనిస్తున్నాడు. కానీ ఎంతవరకు మనం సహకారులుగా ఉంటున్నాం? ఈరోజు చాలా భయంకరమైన వార్త నేను చదివాను పేపర్లో. ఈ త్రాగుడికి అలవాటైపోయిన ఈ వ్యక్తి, ఒక వ్యక్తి యవనసుడు, ఇంటికి వచ్చి తన తల్లిని కొట్టడం ప్రారంభించాడు. ఏమండి తన కోరిక తీర్చలేదని తల్లిని చంపేశాడండి. ఈరోజు మీరు పేపర్లో చదివి ఉంటారు. ఈరోజు నీ మాటలు వింటనే ప్రియమైన సహోదరులారా, ప్రయోజనం లేని పనులు, ప్రయోజనం లేని కార్యాల చేత చాలా వరకు వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒనేసిమ జీవితంలో కూడా అదే జరిగింది. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఈ యొక్క నిష్ప్రయోజనమైన పనులు చేసేవారు ఏమవుతారండి? చివరికి బందీలుగా మారిపోతారండి, దాసులుగా మారిపోతారు, చెడు అలవాట్లు ఈ వ్యసనాలకి బానిసలుగా మారిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఏదైతే చూడకూడదు అనుకుంటున్నావు అది చూడడం ప్రారంభించిన తర్వాత అది చూడకుండా ఉండలేవు. ఇంకా ఏదో చిన్నగాని మొదలెడతావు, చిన్న పగని ఓదడం, చిన్నగాని చెప్పి చిన్న చుక్కేయడం మొదలు పెడతావు, అది నిన్ను విడిచిపెట్టదు. ఇంకా నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉంటుంది, నిన్ను బానిసగా మార్చేస్తుంది, నిన్ను బందీగా మార్చేస్తుంది. ఈరోజు అనేకమైన యవనస్తులు
పెద్దలు స్త్రీలు పురుషులు భేదం లేకుండా రకరకాల వ్యసనాల చేత పట్టుబడ్డారండి. దాని ద్వారా వారి జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. ఒక యవనసుడు, మీకు అర్థమవడానికి చెప్తాను ఈ యొక్క వ్యసనం ఎలాంటిదో. ఒక యవనసుడు ఈ యొక్క వరదల సమయంలో నదిలోంచి కట్టుకుని వచ్చే యొక్క పొలాల కొరకు ఆశించి, ఏమంటే వరదలు చాలా పెద్ద పెద్ద మరి దొంగలు కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యన ఒక దూర ప్రయాణం చేస్తున్న ట్రైన్లోంచి నేను చూస్తున్నాను, అది నది కాదు కానీ ఆ ట్రైన్కి కొద్ది దూరంలో మొత్తం అంతా అలా కొట్టుకుని వెళ్ళిపోతుందండి. నది కాదు అది, మామూలు ప్లెయిన్ ఏరియా, కానీ ప్రవాహంలో వెళ్ళిపోతుంది. ఆ ప్రవాహంలో కర్రలు చెక్కలు అన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. కొంతమంది పిల్లలు వాటికి తాళ్ళేసి లాగుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, నేను విన్నది నిజమేని. అలాగో యవనసుడు ఆ దొంగలను లాక్కొని అది తెచ్చి అమ్మి దాంతో తను త్రాగి తిరిగి ఇలాంటి వ్యసనాలన్నీ చేసేవాడండి. కాబట్టి ప్రభునందు ప్రేమ అలాగ లాగుతూ ఉన్నాడు, దొంగలు లాగుతూ ఉన్నాడు. లాగ్గా రాత్రి అయిపోతుంది, ఇంచుమించు చీకటి పడిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఇతరైతే ఇంకొక దొంగ లాగుదామని చెప్పేసి అలా ఉన్నాడు. ఈ లోపల ఒకటి బలమైన దొంగ కొట్టుకుని వస్తున్నట్టుగా ఉంది చిమ్మ చీకట్లో. అతను అనుకున్నాడు ఏదో బలంగా ఉంది, ఇది టేక్ కర్ర ఏంటో, టేక్ ముద్ద ఏంటో, ఇది గ్యారంటీగా పట్టుకోవాలని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి ఉతికి లోపలికంటే వెళ్ళాడు. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఈది బయటకు వస్తుండడానికి ట్రై చేస్తున్నాడు. ఈ లోపల ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇటు బయటికి రావట్లేదు కానీ దాన్ని పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ముందుకి ముందుకు వెళ్ళిపోతా పెద్ద లోయ ఉంది ముందు. ఒరే బాబు వదిలేసి వచ్చారా బాబు, అవసరం లేదు వదిలేసి వచ్చాయి అని అంటే ఈ యవనసుడు అంటా ఉన్నాడు, ఒరే నేను దీన్ని ఎప్పుడో వదిలిపెట్టేసిండ్రా, కానీ అది నన్ను వదిలిపెట్టట్లేదు. కారణం ఏంటంటే దొంగ కాదండి అది, మరి ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోతున్న ఒక నల్ల ఎలుగుబంటి. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహ వ్యసనం కూడా అలాంటిదే. త్రాగుడు, తిరుగుడు, జోదం, పేకాట, వ్యభిచారం, ఇవన్నీ కూడా మనుషుల్ని పట్టి పీడించి, ఈ మధ్య కొత్త లేటెస్ట్ వ్యసనాలు వచ్చినాయి. చాటింగ్, రాత్రులు పగలు పనికిరాని విషయాలు, భోజనం చేసావా, ఏం కూరా, ఏం చారు, ఏం చేస్తున్నావు, ఇలాంటి పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. వారి సెలలో చేతులు ఎప్పుడు సెలలాగా నొక్కుంటూ ఉంటారు. నిష్ప్రయోజనమైన విషయాల గురించి సంభాషిస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకునే వారు అనేక మంది ఈరోజున బానిసలుగా చేయబడ్డారు. ప్రయోజనకరంగా ఉండవలసిన ఒనేసిము నిష్ప్రయోజనంగా మారిపోయాడండి. బందీ అయిపోయాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఈరోజున అనేకమైన వ్యక్తులు స్త్రీలు పురుషులని భేదం లేకుండా రకరకాల చెడు వ్యసనాల చేత పీడించబడి బాధించబడి బందీలుగా మారిపోయాడండి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ నిష్ప్రయోజనంగా ఉన్న మన వల్ల కుటుంబానికి ఉపయోగం లేదు, మన వల్ల సంఘానికి ఉపయోగం లేదు, మన వల్ల దేవునికి కూడా ఉపయోగం లేదండి. నిష్ప్రయోజకులుగా మారిపోయాం. కానీ ఇటువంటి స్థితిలో ఉన్న మరి వారికి ఒక శుభవార్త, ఈ ఒనేసిము నిష్ప్రయోజకులుగా ఉండిపోయాడు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉండిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడు మటుకు ఒనేసిమును ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. మనం ఎంత చెడిపోయినా, ఎంత భ్రష్టులమైపోయినా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. ఒకవేళ సమాజం చేత వెలివేయబడినప్పటికీ, సమాజానికి చేత చేదరించుకోబడినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి వేళ మనం ఎంత చెడిపోయినా ఆయన మాటలు మన చెవుల్లో పడేలా చేస్తున్నాడు. ఒనేసిమ జీవితంలో అదే జరిగిందండి. ఒనేసిమ చెరసాల్లో వేయబడ్డాడు, దేవుడు చెరసాల్లోకి వెళ్ళాడు పౌలు భక్తిని ద్వారా. పౌలుతో అతనికి పరిచయం ఏర్పడింది. క్రైస్తవ చరిత్రలో ఉన్నతమైన భక్తుడు పౌలు. పౌలుతో అతనికి పరిచయం ఏర్పడేలా దేవుడు చేశాడండి. పౌలు దేవుని వాక్యం బోధించడం ప్రారంభించాడు, దేవుని ప్రేమను బోధించడం ప్రారంభించాడు, దేవుని యొక్క క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. దేవుడు చేసిన ప్రేమ కార్యం, మనుషుల పాపం నుంచి విడిపించడం కొరకు ఆయన చేసిన బలియాగం, ఆయన కార్చిన రక్తం, వీటినన్నింటినీ చెప్పడం ప్రారంభించాడు ఒనేసిమతో. ఒనేసిమ అన్నీ విన్నాడు. తన హృదయంలో పరివర్తన రావడం ప్రారంభించింది. హృదయ మార్పు రావడం జరిగిందండి. పైవేషం కాదండి, హృదయంలో మార్పు, అంతరంగంలో మార్పు, ఆలోచనలో మార్పు ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో పౌలు అతన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడు. ఆ యొక్క పరిశీలనలో అతను 100% మారాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులు, దేవుడు మన జీవితాన్ని కూడా తన వాక్యం ద్వారా ప్రభావితం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే చెడిపోయి భ్రష్టులు అయిపోయి చెడు మార్గాల్లోకి ఇష్టం లేకుండానే ఎవరైతే వెళ్ళిపోతున్నారో, నన్ను ఎవరు విడిపిస్తారనే ఆశ మీకు ఉన్నట్లయితే ఇదిగో ఒక సమాధానం. దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుని వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆయన వాక్యమే సత్యము. ఎవరైతే వాక్యాన్ని విని చదివి గ్రహిస్తారో వారిని దేవుడు అన్ని వ్యసనాల నుంచి విడిపిస్తాడండి. అన్ని చెడు విషయాల నుంచి దేవుడు విడిపిస్తాడు. అదే విషయం ఒనేసిమ జీవితంలో జరిగింది.
జరిగిన తర్వాత ఏమైంది అంటే మనం ఇందాక అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు మన జీవితాల్లో ఈ కార్యం జరిగించాలని నేను కోరుతాను. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు నీ కుటుంబానికి ప్రయోజనం లేని వ్యక్తిగా నీ ఉన్నావా, దేవుడు ఈ సంవత్సరం నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. నీ వల్ల ఇప్పటివరకు సంఘానికి ఎటువంటి ఉపయోగం లేదా, దేవుని రాజ్యసువార్తకి ఏమాత్రం ఉపయోగపడకుండానే జీవితం జీవించావా, ఇదిగో దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. అదే విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు. అదేవిధంగా మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని వెంబడించిన తర్వాత మన ద్వారా సమాజానికి సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, దేశానికి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభుని ఎరిగిన అనేకమైన బిడ్డలు దేవునికి దేశానికి ఎంతో ఉపయోగపడ్డారని, మన దేశంలో ఈ యొక్క నీటి పారుదల మంచిగా అన్ని గ్రామాలకి చేరడానికి ప్రాముఖ్యమైన కారణమైన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ అని ప్రభుని ఎరిగిన బిడ్డ. ఆయన ఆ దినాల్లో బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఇంజనీర్గా మన దేశానికి వచ్చాడు. ఆయన బ్రిటిష్ వారు అయితే మన దేశాన్ని కొలగొట్టుకుని వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ప్రభు ప్రేమ ఎరిగిన ఆర్థర్ కాటన్, అయ్యో ఈ దేశంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఎంతో నీరు ఉంది వీళ్ళకి కానీ పంటలు ఎండిపోతున్నాయి, ఏదైనా చేయాలి వీరి గురించి అని చెప్పేసి సర్వే చేసి ఎక్కడెక్కడో నిరుపయోగం నీటిని అంతటిని కూడా స్టోర్ చేసి ఎక్కడైతే అవసరం అక్కడికి పంపే విధంగా కెనాల్ కాలువలు కట్టడానికి ఎంతో ముందుకు వచ్చాడు. ఆయన చేసిన పని ద్వారా దేశానికి ఉపయోగపడింది. ఇప్పటికి కూడా మీరు చాలా గ్రామాలు వెళ్ళినట్లయితే ఏ విధంగా అయితే అంబేద్కర్ లేకపోతే రకరకాల విగ్రహాలు ఉంటాయో అలాగే కాటన్ దొరగారు విగ్రహాలు కూడా ఉంటాయి. ఆయన దేశానికి ఉపయోగపడే పని చేశాడు. రెండవది ఏంటంటే రాత్రి మాటలు చీకట్లో ఆ పనివారి దగ్గరికి వెళ్ళి లాంతర్ పట్టుకుని వెళ్ళి తన తన భార్య వెళ్ళి ప్రభు గురించి చెప్పేవారు, ప్రభు ప్రేమ గురించి బోధించేవారు. దేవునికి ఉపయోగపడ్డాడు, దేశానికి ఉపయోగపడ్డాడు. ఈరోజు మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం ఆలోచించి, మనం చేసే పని ఎవరికి ఉపయోగం? నిష్ప్రయోజనమైన జీవితాలని ప్రయోజనమైన జీవితాలుగా దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. గరాసైన దేశంలో దయ్యం పట్టినాడు అన్నాడు, వాటి వల్ల ఇంట్లో వాళ్ళకి ఉపయోగం లేదు, చేసుకున్న భార్యకు ఉపయోగం లేదు ఎందుకంటే కనబడిన వాళ్ళందరూ కొడుతున్నాడండి, అందరినీ గాయాలపాలు చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతను దర్శించాడో, ప్రభు ఎప్పుడైతే అతను ముట్టాడో, అతడు స్వస్థ చిత్తుడై తన ఇంటికి వెళ్ళి తన ఊరి వారికి దెక్కబడిలో ప్రకటింపను ఆరంభించాడు. కష్టపడి పనిచేసుకుని భార్య బిడ్డలను పోషించుకోవడం ప్రారంభించాడు. ఇంతకుముందు నిష్ప్రయోజనమైన వ్యక్తి ఈరోజున ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి మానవుని కూడా ప్రయోజనకరంగా చేయడంగా ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకొరకే దేవుని వాక్యంలో చెప్పబడింది, మరి దీన్ని నూతన సృష్టిగా చెప్పబడింది. కొరింథీయుల రాసిన 2:5-17 వచనాలను మనం గమనించినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండేనెల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవైన. నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకరంగా మారాడు ప్రభువులోకి వచ్చిన తర్వాత. రెండవ విషయం ఏంటంటే ఈ యొక్క ఒనేసిము జీవితంలో జరిగిన మరొక గొప్పగా నమ్మకమైన వాడిగా మారాడండి. ఒకనొకప్పుడు అపనమ్మకస్తుడు, నమ్మకాన్ని కోల్పోయినటువంటి వాడు ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో నమ్కమైన వ్యక్తిగా మారాడు. కొలసి రాసిన పత్రిక 4:8-9 వచనాల్లో ఈ విషయం మరి అపొస్తలుడైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ రాశాడు. ఒకసారి చూడండి, కొలసి రాసిన పత్రిక 4:8-9 వచనాలు కొద్ది పెద్ద వచనాలు, దీంట్లోనే 2 నిమిషాలు ఉన్నాయి. మొట్టమొదటి నమ్మకమైన వాడు, చదవండి ఒకసారి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడినైనా తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యద్దకు పంపుచున్నాను. నమ్మకమైన ఒనేసిము. ఈరోజున కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండరు. ఏదైనా ఒక 50 అందిస్తే ఖర్చు పెట్టిన సరిగ్గా నాకు లెక్క చెప్పండి, ఒక 80 రూపాయలు ఖర్చు అయితే 20 రూపాయలు కొనుక్కు తినేస్తారండి. అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఏమవుతుంది చెప్పండి? పిల్లల మీద గడ్డి చెప్పండి, అమ్మా నమ్మకం పోదు, పెద్ద పనులు అప్పగించరు. చిన్ని చిన్ని పనులు ఎప్పుడైతే అపనమ్మకంగా మనం ఉంటామో పెద్ద పనులు మనకు అప్పగించరు. కారణం ఏంటంటే వీడు చిన్ని దాంట్లోనే నమ్మకంగా లేడు, ఇంక పెద్దది ఇస్తే మొత్తం మాయ చేసేస్తారని చెప్పేసి తల్లిదండ్రులు బిడ్డలు నమ్మరు, అలాగే యజమానులు పనివారిని నమ్మరు, అలాగే దేవుడు కూడా తన ఏంది విశ్వాసం ఉంచినటువంటి వారు నమ్మకంగా లేకపోతే ఆయనే కూడా నమ్మడండి. కానీ ఒనేసిము ఒకప్పుడు అపనమ్మకస్తుడు, కానీ ఎప్పుడైతే ప్రభు వాక్యం విన్నాడో, ప్రభు యొక్క మరి సందేశాలు వింటా ఉన్నాడో నమ్మకంగా మారడం ప్రారంభించి ఈరోజు మన జీవితాల్లో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు కుటుంబ జీవితాల్లో నమ్మకత్వం పోయిందండి, భార్య భర్తల మధ్య నమ్మకత్వం లేదు,
భర్త ఉన్నంతసేపు మంచిగా, భార్య ఉన్నంతసేపు మంచిగా, ఇంట్లో ఉన్నంతసేపు మంచిగా, బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా జీవించేవారు ఉన్నారు. ఎవరు చూడలేదులే, అడిగివ్వలేదులే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే నువ్వు దీవించబడతావు. ఒనేసిమ ఒకప్పుడు అపనమ్మకస్తుడు, కానీ ప్రభువులకు వచ్చిగా నమ్మకమైన వ్యక్తిగా మారాడు. నమ్మకమైన వ్యక్తి. ఈరోజు మనం ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నాం? మనకు అప్పగించిన పని ఎంతమంది నమ్మకంగా చేస్తున్నాం? అది చిన్న పని కావచ్చు కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, వీధిలో పని కావచ్చు, సంఘంలో పని కావచ్చు, దేవుని యొక్క సేవ కావచ్చు, ఏ పని అయినా కూడా నమ్మకంగా చేయాలి. నమ్మకంగా నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఒకప్పుడు అపనమ్మకస్తుడు నమ్మకస్తుడిగా మారాడు. మూడవదిగా మనం గమనించిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు దాసుడు కాదండి, ఇంకా సహోదరుడు, స్టేటస్ మారిపోయింది. ఈరోజున ప్రభునందు ప్రియమైన సహోదరు ఎవరైతే ప్రభువులో ఉంటారో వారి స్థితిని దేవుడు మారుస్తాడండి, వారి పరిస్థితిని మారుస్తాడు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మారుస్తాడు, వారి యొక్క సాంఘిక స్థితిని కూడా ప్రభు మారుస్తాడు. ఒకనొకప్పుడు మన దేశంలో ప్రభు నెరగనప్పుడు అనేక మంది మరి నీచ స్థితిలో, దీనస్థితిలో జీవించేవారు. చెడు వ్యసనాలకు అలవాట్లకి బానిసలై సమాజం చేత తక్కువ వాడిగా చేయబడి మరి చూడబడేవారు. కానీ ఈరోజు అనేక మంది ప్రభువులోకి విశ్వసించడం ద్వారా వారి గొప్ప మరి ఆధిక్యతను పొందిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకు ఇదే విషయం ఇక్కడ కూడా రాయబడింది. ఏమంటే నమ్మకస్తుడును ప్రియ సహోదరుని నేను ఒనేసిమును నీ యొద్దకు పంపుతా ఉన్నాను. ఒనేసిమి గురించి తర్వాత ఏం జరిగిందనే విషయాలు బైబిల్లో లేవు, కానీ చరిత్రలోకి మనం వెళ్తే ఒనేసిమి ఒక పెద్ద సంఘానికి కాపురైనట్టు చరిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు చెరసాల్లో బందీగా ఉండిపోయిన ఒనేసిము, చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిస అయిపోయిన ఒనేసిము ప్రభు చేత మార్చబడి హృదయ పరివర్తన చెంది ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న కారణంగా దేవుడు అతను అంచెలంచెలుగా ఆశీర్వదించి క్రీస్తు శకం మొదటి శతాబ్దం చివరిలో అతని యొక్క చరిత్ర గురించి రాయబడిన విషయం ఏంటంటే ఒక పెద్ద సంఘానికి ఆయన ఒక దేవుని సేవకుడిగా ఉన్నట్టుగా మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, చరిత్ర తెలియజేస్తూ ఉంది. పనికిరాని వ్యక్తిని దేవుడు పనికొచ్చే వ్యక్తిగా మార్చాడు. కాబట్టి మరి ప్రయోజనకరమైన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, ఏమండి ప్రియ సహోదరునిగా ఉన్న యొక్క ఒనేసిమికి కలిగిన మేలు ఏంటంటే తసలు మరి ఎల్లప్పుడూ నా యొద్ద ఉండుటకు కాబోలు కొద్ది కాలం అతను నిన్ను ఎడబాసి ఉండేనని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఎల్లప్పుడూ ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే నిత్య రాజ్యము, పరలోక రాజ్యము. తెసలోనికి వెళ్ళాల్సిన మొదటి పత్రిక 4:17లో మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ఎవరైతే ప్రయోజనకారులుగా ఉండి ఎవరైతే దేవునికి ఇష్టమైన మరి సేవ చేసేవారుగా ఉంటారో, దేవుని సంఘంలో సహోదరులుగా ఉంటారో, అటువంటి వారందరూ కూడా మరి దేవునితో నిత్యం ఉండే స్థలానికి వారు వెళ్తారు. సదాకాలము ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యము. ఇక మరి అంతము లేని గొప్ప రాజ్యంలో మనం కూడా పాలుభాగస్తులు అవుతాం. ప్రకటన గ్రంథం 22:4-5 మరి ఈ యొక్క వివరణ రాయబడింది. ప్రకటన గ్రంథం 22:4-5 మనం గమనిస్తే ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును, రాత్రికెన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చూసారండి, యుగ యుగములు. ఎవరైతే ఈ లోకంలో దేవునికి ప్రయోజకులుగా మారుతారో, దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే సహోదరులుగా మారుతారో, అనగా దేవుని సంఘంలో చేర్చబడతారో, వారందరి గురించి చెప్పబడిన దాసులు మరి యుగ యుగములు రాజ్యము చేస్తారు. ఒనేసిము ఒకనొకప్పుడు దాసుడు, కానీ ఎప్పుడైతే ఈ అనుభవాలు కూడా వెళ్ళాడో ప్రియ సహోదరుడిగా మారాడు. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ మనం ఇంకా నిష్ప్రయోజకులుగా ఉన్నాం. ఇంటి వారికి, వీధి వారికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరం లేని వ్యక్తులుగానే ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశం ఇచ్చాడు 2018. ఈ మూడు అనుభవాలు మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రయోజనకారులుగా ఉండాలి, రెండవది మరి నమ్మకస్తులుగా మనం ఉండాలి, మూడవది సహోదరులు అనగా సంఘంలో సంఘానికి ఉపయోగపడేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకి నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ అలా కాకపోతే నష్టం ఏంటంటే మత్తయి సువార్త 25:41 ఎవరైతే ఈ అనుభవాలు గుండా వెళ్ళరో వారికి కలిగే గొప్ప నష్టం గురించి రాయబడింది. మత్తయి సువార్త 25:41 చదవండి. అప్పుడు ఆయన
ఎడం వైపున ఉండివారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. ఎడం వైపు ఉన్నవారు అనగా ఆ యొక్క సంఘటనలో ఎడం వైపు ఉన్నవారు నిష్ప్రయోజనమైన వారు, దేవునికి ఇష్టంగాని కార్యాలు చేసినటువంటి వారు. అటువంటి వారితో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో అపవాదికి అతని అనుచరులకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. అగ్ని ఆడదు, పురుగు చావదు, భయంకరమైన వ్యాధంతో కూడిన స్థలం అండి అది. ప్రభుత్వం ద్వారా అంటే గ్యాస్ ద్వారా అంటే మండగదు అది. అది దేవుని చేత, దేవుని వలన అపవాదికి అతని అనుచరుల కొరకు సిద్ధపరిచిన మంట అది. యుగ యుగాలు తరతరాలు మండే మంట. దానిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఎవరైతే ప్రయోజకులుగా మారో, సంఘానికి సమాజానికి దేవునికి ప్రయోజకులుగా మారకుండా నమ్మకస్తులుగా ఉండకుండా సహోదరులుగా అనుభవం లేకుండా ఉంటారు, అటువంటి వారందరూ కూడా నిత్యాగ్నిలో వేయబడతారు. విడిపించేవారు ఉండరు, ఇంకా ఎంత కేకలు పెట్టినా విడిపించేవారు ఉండరు. అక్కడ ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా అంగీకరించబడవు. భూలోకంలో ప్రార్థనలు అంగీకరించబడతాయి, పాతాళంలో ప్రార్థనలు అంగీకరించబడవండి. అడుగుడి ప్రభువా మీకు ఇవ్వమని అన్నావు కదా నాయన, అడుగు ప్రతి వాడిని పొందినన్నావు కదా అని మన వాగ్దానాలకు చెప్తే ఏం వర్తించదండి. ఆరని అగ్ని, ఆ యొక్క అగ్నిలో నుండి మనం మరి విడిపించబడాలంటే ఒనేసిం వలె ప్రయోజకులుగా మారాలి. మనం మన జీవితాలు కుటుంబానికి సంఘానికి సమాజానికి ప్రయోజనకరంగా మారాలి. ఇంట్లో బయట నమ్మకంగా మనం ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అండి, అలాంటి కుదరవండి. ఇక్కడ ఇంట్లో అయినా బయట అయినా దేవునికి ఇష్టంగానే మనం ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరులుగా సంఘంలో సహోదరులు అంటే అర్థం ఏంటంటే ఐక్యమత్యానికి సూచన. 133వ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అంటే ఏదో అనుకోకండి, సహోదరులు అంటే అర్థం అంటే ఐక్యతకు సూచన అంతే. ఒకే ఉదరం నుండి వచ్చినటువంటి వారు, ఒకరికి ఒకరే సాధక బాధకాలు ఒకరు పట్టించుకునేవారని దాని అర్థం. కాబట్టి మనం కూడా దేవునికి ప్రయోజనకరులుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనందరం కూడా నిత్యాగ్ని నుంచి తప్పించబడతాం, భయంకరమైన అగ్ని నుంచి తప్పించబడి నిత్యజీవం పొందుతాం. ఒనేసిము ఎంతో భ్రష్టుడు అయినప్పటికీ అతను చేసిన ఒక మంచి పని ఏంటంటే పౌలు చెప్పిన మాటలు ఏంది లక్ష్మించాడు, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నాడు, హృదయ పరివర్తన చెందడానికి ఇష్టపడ్డాడు, తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. దేవుడు అతన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి అన్ని వ్యసనాల నుంచి విడిపించి అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఒక పెద్ద సంఘాన్ని నడిపించే నాయకునిగా దేవుడు ఒనేసిం చేశాడు. ఒనేసిం పేరు రెండు పుస్తకాల్లో మనం చూస్తాం, ఫిలిమోనుకు రాసిన పత్రిక, రెండవది కొలసీలు రాసిన పత్రిక. ఈరోజు మనం ఆయన వెంబడిస్తే మన పేరు కూడా ఆయన గ్రంథంలో ఉంటుంది, జీవ గ్రంథం. ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఈరోజే, ఈ సంవత్సరానికి కనీసం ఈ సంవత్సరమైనా మనం ప్రభువులోకి పూర్తిగా మరి ప్రభు యొక్క ప్రేమను గ్రహించి ప్రభువులోకి రావడం ద్వారా ఉపయోగకరమైన వ్యక్తులుగా మనం మారగలం. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును. కానీ మన జీవితాల గురించి ఒకసారి ఆలోచించేయండి. 2017 సంవత్సరాలు అయిపోయినాయి, 2018లోకి వచ్చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ అని ఆలతాయిలతో చెప్పేసి 2018లోకి వచ్చేసాం, కానీ ఎంతవరకు మనం ప్రయోజనకారులుగా ఉన్నాం ఆలోచించండి. ఎవరికి వారే ప్రశ్నించుకోండి. నా వల్ల ఇంటి వారికి ప్రయోజనం ఏంటి, నా వల్ల సంఘానికి ప్రయోజనం, నా వల్ల దేవునికి అయినా ప్రయోజనం ఉందా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే వారి వల్ల వారికే ప్రయోజనం ఉండదండి, అలా ఉంటారు కొంతమంది. చాలా దారుణమైన పరిస్థితి. కానీ మనం ప్రభు నేర్గిన మెడలంగా మన వల్ల మనకి, మన వల్ల ఇంటి వారికి, మన వల్ల వీధి వారికి, మన వల్ల దేశానికి, అదే సమయంలో మన వల్ల దేవునికి కూడా గొప్ప ఉపయోగం ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో వీటన్నిటిని నువ్వు స్వతంత్రించుకొని ప్రభు చెప్తారు. కాబట్టి నిత్యాగ్ని నుండి విడుదల పొందాలంటే, నిత్య జీవంలోకి మనం ప్రవేశించాలంటే తప్పనిసరిగా మన హృదయాన్ని ప్రభువుకి సమర్పణ చేయాలి. ప్రయాసపడి భారం మోసుకొంచు నా సమస్యలు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కట్టడలు నా విధులు గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. నా ఆత్మను మీ అందించుతాను. మీ పాప జీవితాన్ని నేను తీసివేస్తాను. నూతన జీవితాన్ని నేను మీకు ఇస్తాను. నూతన హృదయాన్ని నేను మీకు కలుగు చేస్తాను అని ప్రభు పిలుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, పైన బట్టలు మార్చేసి కొత్తలం అయిపోవాలి అనుకుంటున్నామండి. పైన బట్టలు మార్చేసి నేను నూతన సృష్టి అనుకుంటున్నాం. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక కాకి దూరం నుండి పావురాలను చూస్తుంది. ఆ పావురాలను పెంచి యజమాని పొద్దున్న సాయంకాలం దానికి గంటలు రకరకాల గింజలు వేస్తున్నాడు. కాకి అనుకుంటుంది, నాకు ఈ భాగ్యం లేదు, ఆ పావురాలు నల్ల పావురాలు నాలాగే ఉన్నాయి రంగు, కానీ వారికి పొద్దున్న సాయంకాలం నుంచి గింజలు దొరుకుతున్నాయి, నీళ్ళు పెడుతున్నాడు తెచ్చి, మళ్ళీ వాడికి గూడు ఉంది, నాకు గూడు లేదు ఏమీ లేదు, వర్షానికి తడుతుంది, ఎండకి ఎండుతుంది, నేను కూడా పావురంలాగా అయిపోతే బాగుంది అనుకుంది.
అనుకుని ఏం చేసిందంటే ఒకసారి చూసింది పావురాలను, తీక్షణంగా చూసింది ఆ పావురాలకి. కొద్దిగా ఇదేమో బాగా నల్లగా ఉంది, అదేమో బూడిద రంగులు ఉన్నాయి కొద్దిగా. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే నేను కూడా పావురలాగా అవుదామని చెప్పేసి దగ్గరలో బూడిద ఎలుకెచ్చులు బయటపడేస్తారు కదండి పల్లెటూరులో, ఆ యొక్క బూడిదలు దొరికింది, అటు ఇటు దొరికి కొద్దిగా బూడిద అంటించుకుంది. అంటించుకొని ఏం చేసిందంటే ఇంక నేను పావురం అయిపోయాను అనుకొని ఎగురుకుంటూ వెళ్ళి ఆ యొక్క పావురాల గుంపులో దూరింది. ఆ పావురాలని చూస్తున్నాయి, ఇదేదో పెద్ద పావురం మన మధ్యకు వచ్చేసింది రా బాబు అని చెప్పేసి కొద్ది దూరం దూరంగా వెళ్తే మొత్తం గింజలన్నీ తినేసిందండి. దూరం నుండి యజమాని చూస్తున్నాడు, ఇదేంటి కొద్ది తేడాగా కనపడుతుంది పావురాలు ఇదే అని అనుకుంటున్నాడు. అతను చాలా సంవత్సరాలను చూస్తున్నాడేమో ఈ పావురాలు బాగా పసిగట్టిది పావురం కాదు, నా పావురాలు మేత తినేస్తుందని చెప్పేసి దూరం నుంచి అతను చాలా వేటగాడు అనమాట అండి. ఆ క్యాటిల్ బార్ని గురి చూసి దూరం నుండి కొట్టాడు. కొట్టగానే కాకి తగిలి కాకి గిలగిలగా కొట్టుకొని ఏమైందండి, చచ్చిపోయింది. ఈరోజు మానవులుగా మనం కూడా అంతరంగంలో మార్పు చెందకుండా పైకి ఏదో వేషాలు మార్చుకొని ఏమండి పైకి ఏదో భక్తుల వలె ఉండి రకరకాల రంగురంగుల బట్టలు వేసుకొని, అంటే కొన్ని రంగులు ఉన్నాయి కదా ఈ మధ్య రకరకాల రంగురంగుల బట్టలు వచ్చినాయి, పైలో లోపల మార్పు చెందకుండా అంతరంగంలో మార్పు చెందకుండా పైపై వేషాన్ని మార్చుకొని నేను భక్తుని అయిపోయాం, భక్తుల సమాధిలో చేరి సంఘాల్లో చేరి నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాం అండి. కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయంలోనూ అంతరింద్రియాలను పరిశీలించి నీతిగల దేవుడు ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ నడకను నీ పడకను నువ్వు కూర్చుంటాడు, నువ్వు లేచిన అన్నీ చూస్తున్నాడు ఆయన. మనం మార్పు చెందకుండా ఏమంటే ఉపయోగపడకుండా నమ్మకంగా ఉండకుండా సహోదరుల అనుభవం లేకుండా దేవుని రాజ్యం మనం వెళ్ళలేం. అందుకొరకే ఒనేసిమును ప్రేమించినట్టుగా ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని ప్రేమించి తన వర్తమానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అది మనం పొందుకోవాలంటే ఒనేసిమి వలె మనం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ అందరూ మీరున్న చోట జస్ట్ కళ్ళు మూసుకోండి, నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, దానికి మీ అంతరంగంలో మీరే సమాధానం చెప్పుకొని మీ పరిస్థితిని ప్రభువుతో చెప్పండి. దేవుడు తప్పనిసరిగా మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. చిన్ని ప్రార్థన చేసుకుందాం, దయతో అందరు ప్రార్థన లేఖ వించండి. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, అనగా నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఒక ప్రశ్న. ఒకవేళ కొంతమంది 40, 50, 60 అలా చెప్పొచ్చు. ఈ 40, 50 సంవత్సరాల్లో నీ వల్ల ప్రభువుకి ఏదైనా ఉపయోగం కలిగిందా, నీకు జీవాన్నిచ్చి నీకు శక్తినిచ్చి నీకు బలాన్నిచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చి కుటుంబం ఇచ్చి సంఘం ఇచ్చి సేవకులనిచ్చి ఎన్నో ప్రభు చేశారు కదా నీకు, నీ వల్ల ప్రభుకి ఏదైనా ఉపయోగపడ్డావా, నీవు నీ వల్ల సంఘానికి ఏదైనా ప్రయోజనం జరిగిందా, నీ వల్ల దేవుని రాజ్యం ఏదైనా విస్తరించిందా ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ కాని పక్షంలో నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఈరోజు మనం కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారాలంటే దేవుడు తన వాక్యాన్ని మనకు పంపుతున్నాడు. రెండవది నమ్మకస్తులుగా ఉండట. ఒక భార్యగా నీ భర్త పట్ల నమ్మకంగా నీ ఉన్నావా, భర్తగా భార్య పట్ల మీరు నమ్మకంగా ఉన్నారా, బిడ్డలుగా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా మీరున్నారా, విశ్వాసులుగా సంఘంలో నమ్మకంగా మీరున్నారా? ఒకవేళ నమ్మకంగా లేనట్లయితే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. 2018 ఇప్పుడైనా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మూడవదిగా సహోదరుల అనుభవం, ఐక్యతతో కూడిన అనుభవం మనలో ఎంతమంది కలిగి ఉన్నాం. సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా, జీవితం మరి దగ్గరికి వచ్చేస్తున్నా, మరణం దగ్గరికి వచ్చేస్తున్నప్పటికీ ఇంకా భేదాభిప్రాయాలతో ఇంకా మనసులో వైషమ్యాలతో ఇంకా మనసులో ద్వేషాలతో ఉన్నట్లయితే దేవుడు సమాధాన పడడానికి మరొక అవకాశం ఇస్తున్నాడు ఈ యొక్క సంవత్సరం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియ సహోదరుడిగా ఒనేసిము ఉన్నాడు. ఈరోజు మనలో ఎంతమంది ప్రియ సహోదరులుగా సహోదరులుగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రభువుని వేడుకుందాం, ప్రభు ఒనేసిము వలె నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయండి తండ్రి, ఒనేసిము వలె నమ్మకత్వం నాకు అనుగ్రహించండి, ఒనేసిము వలె ప్రియ సహోదరుడిగా ఉండే భాగ్యం దయచేయండి అని ప్రభువుని అడగండి. నోర్లు విప్పి అడగండి, దేవుడు మీ యొక్క ప్రార్థన వినిపోతున్నాడు. మీ హృదయాంతరంగాల నుంచి ప్రార్థన చేయండి. దేవుడు అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చిపోతున్నాడు. మూలన పడవేయబడ్డ నిన్ను అనేక మంది మధ్యలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సమాధుల మధ్యలో మరి ఉన్న యొక్క గెరాసేన్ దేశంలో సమాధుల్లో ఉండే సేనాదయం పట్టినటువంటి వాడు, దెక్కపల్లిలో టౌన్స్ ఆ గ్రామాలు పల్లెటూర్లు పట్టణాల మధ్యలో ప్రకటన చేస్తున్నాడు. దేవుడు ఎంత ఆధిక్యత కుమారునికి ఇచ్చాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎంతకాలం నువ్వు నిష్ప్రయోజనంగా ఉంటావు, ఎంతకాలం నిష్ప్రయోజనమైన క్రియలు నువ్వు చేస్తావు, పనికిరాని క్రియలు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే పనులు, నీ కుటుంబానికి నాశనం కలిగి చేసే పనులు ఎంతకాలం చేస్తావు, త్రాగుడు తిరుగుడు జోదం వ్యసనాలకి ఎంతకాలం నువ్వు బానిసగా నీవు ఉంటావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీకు పరిశుద్ధ జీవితం ఇవ్వడానికి, తన పరిశుద్ధ పట్లలో నిన్ను నమ్మకస్తుడిగా ఉంచడానికి, సంఘంలో నిన్ను స్థాపించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ ఉన్న చోటన ఉన్న పాటున నీ పరిస్థితిని ప్రభుత్వం చెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను త్రోసివేయడు,
ఆయన నిన్ను చేర్చుకొని నీకు సమాధానాన్ని ఇస్తాడు. అలా ఉండడానికి తీర్మానం చేసుకుందాం. కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలైనా, మీరు ఇచ్చిన సమయం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిత్యజీవం ఇచ్చే ప్రభు నీ మాటలు వినడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ప్రభు మిగిలిన కార్యక్రమాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించండి, ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రభు సహాయం చేయమని, ఎవరైతే నీ వారి హృదయాల్లో నీ వాక్యం ఉంచుకున్నారో వారి జీవితాలు సంపూర్ణమైన మార్పు కలుగు చేయమని, సహాయం చేయమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచు నామ తండ్రి. చెప్దాం ఆమేన్. మరి నిత్యజీవం ఇచ్చే వాక్యం వినడానికి, నిత్యాగ్ నుండి తప్పించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని మందిరానికి రండి. మరి జయరామారావుపేట హౌస్ ఆఫ్ జీసస్ పక్షంగా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని సేవకుల పక్షంగా తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిండుగా దీవించిన గాక. మరి అలాగే ఈ సందేశాలు మరి అందరూ అన్ని సమయాల్లో వినడానికి వీలుగా యవనస్సులు వీటిని రికార్డ్ చేసి ఒక ఛానల్లో, హౌస్ ఆఫ్ జీసస్ చర్చ్ అనే ఛానల్లో ఉంచుతున్నారు. ఈ మధ్యన చాలా మందికి సెల్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెట్ కూడా చాలా ఉచితంగా అందుతా ఉంది ఈ రకరకాల సిమ్స్ ద్వారా. దయతో మీరు ఇళ్లలో ఉండే ఈ మాటలు మీరు వినొచ్చు మీ సెల్ ఫోన్స్ లో. యూట్యూబ్ అనే ఒక దాంట్లో మీరు ఓపెన్ చేసి హౌస్ ఆఫ్ జీసస్ చర్చ్ అని మీరు టైప్ చేసినప్పుడు ఈ సందేశాలన్నీ దాంట్లో ఉంటాయి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు లేటెస్ట్ గా అప్పుడప్పుడు చేసిన వర్తమానాలన్నీ మీకు అందుతాయి. మరి విని ఆధ్యాత్మిక మేలు పొంది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని మన కుటుంబాలు నిండుగా దీవించిన గాక. మన మధ్యలో దేవుని సేవకులు పెద్ద గారు ఉన్నారు. చివరిగా మరి ఈ యొక్క మన కొరకు ఏర్పాటు చేయబడిన పలహారం కొరకాయ, అలాగే కుటుంబ క్షేమం కొరకాయ, చివరిగా ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. మరి ఆ కార్యక్రమం మనం ముందుకు వెళ్దాం.